మిత్రులారా తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినని కేసీఆర్ చెప్పిండు నలుగురు ఎంపీలు రాజీనామా చేసినా అన్నాడు 2008 ఎన్నికలలో ఆనాడు జరిగిన ఉప ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సమైక్య వాదులతోని చీకటి ఒప్పందం చేసుకొని కేసీఆర్ ఈ పాలమూరు జిల్లా ప్రజల యొక్క హక్కులను రైతుల యొక్క జీవితాలను తాకట్టు పెడితే 2008 లో 16 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 7 మందిని గెలిపించిరు 9 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బండకేసి కొట్టిరు ఆ జడ్చెర్లలో ఉన్న చెర్లకొల్ల లక్ష్మారెడ్డిని చెర్లకొల్ల తీసుకొని పిర్రలు వాలగొట్టిరు నలుగురు ఎంపీలు పోటీ చేస్తే ఇద్దరు ఎంపీలను గోతి తీసి పాతర పెట్టింది తెలంగాణ సమాజం నేను ఇయాల అడుగుతున్న కేసీఆర్ ను ఆనాడు నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రజల తరపున కొట్లాడి ఉంటే మా పాలమూరు బిడ్డల యొక్క వలస బతుకుల గురించి తట్టపని పారపని మట్టి పని ఇంటి పని కోసం వందల కిలోమీటర్లు తరలిపోతున్న మా బిడ్డల కష్టాల మీద నువ్వు పార్లమెంటులో మాట్లాడినుంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేదా ఆనాడు 2008 లో టిఆర్ఎస్ ను పాతరేసే వాళ్ళ ఒక్కసారి చెప్పు 2009 లో ఆనాటి వరకు తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన టీడీపీతో పత్తు పెట్టుకొని 45 ఎమ్మెల్యేలు 9 ఎంపీలకు నిలబడ్డం తెలంగాణ సమాజం నీ బుద్ధి నీ నీచమైన ఆలోచనను చూసి 45 ఎమ్మెల్యేలకు నిలబడితే 35 మందిని డిపాజిట్లు లేకుండా ఓడగొడితే ఈటెల రాజేందర్ అసెంబ్లీలో లేస్తే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడిగాడు రాజేందర్ 35 సీట్ల డిపాజిట్లు పోయినావు కదా తలకాయ ఏడ పెట్టుకుంటావని అడిగిన రోజు నీ పౌరుషం ఎక్కడ పోయిందని నేను కేసీఆర్ ని అడుగుతున్నా ఇవాళ 2004 నుంచి 2009 వరకు తెలంగాణ సమస్యల మీద కొట్లాడాల్సినంత కొట్లాడకపోతే ఆనాడు నువ్వు తిట్టిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కరీంనగర్ జిల్లాలో అక్కడి ప్రజలు బొంద పెడతారని వలసల జిల్లా పాలమూరు జిల్లాకు 2009 లో నువ్వు వలస వచ్చిన మాట వాస్తవం కాదా ఇయాల ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ నేను అడుగుతున్నా ఆ ఎల్ల నీకు దిక్కు లేక నిన్ను పట్టించుకునేటోడు లేక ఏడ నిలబడ్డ ఓడగొడతారని పాలమూరు జిల్లా ప్రజలైతే మంచోళ్ళు అమాయకులు మోసం చేయొచ్చన్న ఆలోచనతోని కుట్రతోని కుతంత్రాలతోని పాలమూరు జిల్లాకు వలసొచ్చి పార్లమెంటుకు నిలబడితే మా మంచితనంతో మా కష్టంతో మా రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను పల్లకీల కూచబెట్టి భుజాల మీద పార్లమెంటుకు మా పాలమూరు బిడ్డలు మోసుకుపోయినరు 2009 లో కేసీఆర్ ను పాలమూరు బిడ్డలు పార్లమెంటుకు పంపించిన కాబట్టి 9 ఎంపీలు నిలబడితే 2 గెలిచి 7 ఇట్లల కర్రు గాల్చి వాత పెడితే నిన్ను పార్లమూరుకు పార్లమూరు నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా అని నేను ఇయాల అడుగుతున్నా ఆయల్ల నిన్ను గెలిపించినం కాబట్టి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెట్టిన రోజు నేనే తెచ్చిన నేనే కొట్లాడి తెచ్చిన అని అబద్ధాలు చెప్పుకోవడానికి నీకు అవకాశం వచ్చింది ఆనాడు చెప్పిండు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినాక తెలంగాణ అభివృద్ధి తెలంగాణ పునర్నిర్మాణం ఈ పాలమూరు జిల్లా నుంచే మొదలు పెడతా అని 2009 ఎన్నికలలో చెప్పిండు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులారా నేను సూటిగా అడుగుతా ఉన్నా చంపుడు ఎవరి అలవాటు చంపుడు మీ అలవాటు మొన్న మీ కేంద్ర మంత్రి ఉత్తరప్రదేశ్లో లఖీంకేరిలో మీ అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా
నలుగురు రైతులను ఎట్లా కార్తను దొక్కిచ్చి చంపించిండో ప్రపంచం అంతా చూసింది. సేమ్ అట్లనే నిన్న ఒక ఆటో డ్రైవర్ ను మీ బండి సంజయ్ దోస్తు విశ్వనాథ్ విశ్వం వినోదు నిన్న ఆయన సొంత కార్తను చంపిండు. ఇట్లా చంపులు మీ అలవాటు, టిఆర్ఎస్ పార్టీ అలవాటు కాదు. నెత్తురు రుచి మరిగిన మనుషులు మీరు. తెలంగాణ కోసం నెత్తురు దారవలసిన వ్యక్తులం మేము. వాళ్ళ మీ సంస్కృతి మీ సంప్రదాయం తెలియంది ఎవరికి? ఉత్తర భారతదేశంలో చూస్తారేమా? ఉత్తర భారతదేశం నిండా నెత్తురు వారిచ్చింది ఎవడు? మారణకాండలు చేసింది ఎవడు? పిండాలను కూడా శూలాలతో పొడిచి బయటకు తీసింది ఎవడు? దళిత బిడ్డల్ని దళిత అమ్మాయిల్ని రేపులు చేసి చంపి కనీసం శవాన్ని కూడా తల్లిదండ్రులకు కప్ప చెప్పకుండా ఉన్నది ఎవడు? ఏ పార్టీడు? అదేవిధంగా కొన్ని కొన్ని సంఘటనల్లో తండ్రులు సాక్షులుగా ఉంటే తండ్రులను కూడా చంపి శవాలను మాయం చేసినటువంటి దుర్మార్గులు ఎవరు ఉత్తర భారతదేశంలో? మీ భారతీయ జనతా పార్టీ కాదా? మీకు ఆ సంస్కృతి ఉంది, ఆ సంప్రదాయం ఉంది, కాబట్టి దాన్ని వారసత్వంగా తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ఆటలు ఇక్కడ సాగవు. కిరాతకులకే ముత్తాతలు మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు. కిరాతకులకే ముత్తాతలు మీరు. మీకు నాలుగు ఓట్లు అధికారం, ఇది తప్ప ప్రజలు సమస్యలు అభివృద్ధి సంక్షేమం ఇవేవి కూడా మీకు పట్టదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి చాలా కార్యక్రమాలు చేయడానికి కిరాయి గుండాలు, కిరాయి మూకలు చాలా మంది హుజూరాబాద్ నియోజకవర్గంలో దిగినరు అని తెలుస్తుంది. దసరా సందర్భంగా కానీ దసరా తర్వాత కానీ మరిన్ని గొడవలు పెట్టి మరిన్ని అల్లర్లు రాజేసి భారతీయ జనతా పార్టీ సానుభూతితో ఓట్లు పొందే ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మాకు కూడా సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంది. దయచేసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనకు కావాలి మన నియోజకవర్గానికి నీళ్లు, పోవాలి మన కన్నీళ్లు. మనకు కావాల్సిన ఇవి తప్ప మనకు నెత్తురు కాదు, రక్త మరకలు కాదు. మన ప్రాంతంలో మంచిగా సంక్షేమం జరగాలి, మన ప్రాంతంలో గొప్పగా అభివృద్ధి జరగాలి. మన ప్రాంతంలో కలహాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇటువంటి హత్యలు, ఇటువంటి శవ రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఉండద్దు. కాబట్టి ఇవాళ నేను అడుగుతా ఉన్నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మన కోసం పనిచేసే ప్రభుత్వం, మన కోసం పనిచేసేటటువంటి పార్టీ, మన కోసం పనిచేసేటటువంటి నాయకత్వం మనకు అవసరం. అంతే తప్ప వాళ్ళ స్వార్థ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, నాలుగు ఓట్ల కోసం శివరాజకీయాలు చేసుడు, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ప్రవర్తించుడు, చిల్లర ప్రయత్నాలు చేసుడు, కుట్రలు చేసుడు, మనుషుల్ని చంపుడు, మానవత్వం లేకుండా దుర్మార్గంగా వ్యవహరించుడు ఈటల రాజేందర్ ఆయన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. వాళ్ళని గమనించమని నేను కోరుతా ఉన్నా. వాళ్ళ కుట్రలతో కూడిన భారతీయ జనతా పార్టీ కావాలా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న టీఆర్ఎస్ కావాలో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. సంక్షేమ పాలన ఈ ప్రాంతంలో కొనసాగల్లా, సంక్షోభంతో కూడినటువంటి ప్రాంతంగా ఇది హుజూరాబాద్ గడ్డ ఇక్కడ మిగిలిపోవాలా. ఇవాళ మన హుజూరాబాద్ అన్నదమ్ములు అక్క చెల్లెలు తెలుసుకోవాలి. వాళ్ళ మన పిల్లలకు రాయిపిస్తాడు ఆయన రోజు 30 తారీఖు దాకా రాయిపిస్తాడు. కార్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి మన పిల్లలు అందరి. మరి 30 తారీఖు తర్వాత అందరు ఎటు పోవడు? 1వ తారీఖు నుంచి ఈయన ఇంటికి పోవడా? షామీర్పేటకు 30 తారీఖు దాకా ఈయన దుకాణం. వాళ్ళ నేను తల్లిదండ్రులను కూడా అడుగుతా ఉన్నా, మొత్తం యూత్ పొలాలను నిలబడుతుంది ఈయన, పిచ్చి పిచ్చే వేస్తుండు. ప్రొద్దున లేస్తే ఊళ్ళల్లా మొత్తం మందే, మందు మత్తులో ముంచుతున్నాడు ఈయన ఈటల రాయందరు. ఏరులై పారుతుంది మద్యం. వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక మత్తులో ముంచుతున్నాడు మన పిల్లల్ని ఈయన. 30వ తారీఖు దాకా ఉంటుంది, 30 తారీఖు తర్వాత దాయిపిస్తాడు ఆయన, ఈయన వెళ్ళిపోతాడు షామీర్పేటకు. ఏంది మన పరిస్థితి? కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఈటల రాజేందర్ విషయంలో, ఈటల రాజేందర్ చుట్టూ ఉన్నటువంటి కొద్దిమంది బట్టెబజుగాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఎవరిని ఖచ్చితంగా తప్పులు చేసే వాళ్ళను సమాజం ఉపేక్షించదు. ఇవాళ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే. నా మీద ఓడిపోయినోడు ఒకడు, మా నాయకుల మీద ఓడిపోయినోడు ఒకడు, వాళ్ళంతా ఈయన చుట్టూ చేరి ఒక ఓటమి గ్యాంగ్. ఎప్పుడు నిరాశ నిస్పృహలో ఉండేటటువంటి ఒక ఫ్రస్ట్రేటెడ్ గ్యాంగ్ ఈయన చుట్టూ చేరి వాళ్ళు ఈయన అందరు కలిసి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. డెఫినెట్గా వాటన్నింటినీ తిప్పికొట్టాలి హుజూరాబాద్ ప్రజానీకం. ఇది చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, చాలా గొప్ప ఉద్యమాలకు వేదికలుగా నిలిచినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. హుస్నాబాద్ కానీ, హుజూరాబాద్ కానీ, కమలాపూర్ కానీ, ఈ ప్రాంతం అంతా, గడ్డంతా ఆ వారసత్వాన్ని కొనసాగించాలి. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ గుండాగిరి చేసేటటువంటి వాళ్లకు, ఈ అరాచకాలు చేసేటటువంటి వాళ్లకు,
మన మధ్యలో కలహాలు పెట్టి చిచ్చులు పెట్టి సమాజాన్ని విభజించే వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందిగా నేను కోరుతూ నిన్నటి సంఘటన మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతూ భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి అక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ఘోరంగా చేస్తది దీని విషయంలో కూడా ప్రజలు జాగృతగా ఉండాలి నేను ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ ని కూడా కోరుతా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నా అభ్యర్థి అయ్యుండి గంటల పాటు ఆయన రాస్తారోకలు ఎట్లా పాల్గొంటాడు అభ్యర్థి అయ్యుండి సమయం దాటిపోయిన తర్వాత ఆయన బయట ఎట్లా తిరుగుతాడు అభ్యర్థి అయ్యుండి కోవిడ్ నిబంధనలను అతిక్రమించి వందల మందితో ఆయన ఎట్లా గుమిగూడి రోడ్డు మీద రాస్తారోకలు చేస్తాడో ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేసినాం నిన్న రాబోయే రోజుల్లో వీళ్ళు ఇట్లనే ప్రవర్తిస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెవరికి మేము కంప్లైంట్ చేయాలో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాతావరణంలో చాలా పారదర్శకంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది ఆ దిశగా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎన్నికల కమిషన్ను కోరుతా ఉన్నాను।